తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో బయోడీజిల్ పేరుతో కల్తీ డీజిల్ వ్యాపారం జోరుగా సాగుతోంది కోట క్రాస్ రోడ్ ప్రాంతంలో జాతీయ రహదారి సమీపంలో ఇదంతా యథేచ్ఛగా సాగుతోంది పొగలు మామూలు గోడౌన్ల కనిపించే ఇక్కడ రాత్రిలు గుట్టు చప్పుడు కాకుండా బయోడీజిల్ పేరుతో కల్తీ డీజిల్ ను వాహనాలకు విక్రయిస్తున్నట్లు సాధారణ డీజిల్ రేటు తో పోలిస్తే తక్కువ ధరగా ఉండటంతో పలువురు వాహనదారులు కొనేందుకు ఎగబడుతున్నారు ఇదే అదునుగా కల్తీ డీజిల్ ను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఉంటున్నాయి కల్తీ డీజల్ ప్రభావంతో వాహనాలు దెబ్బతింటుండగా ఆ వాహనాల నుండి వచ్చే కాలుష్యం కారణంగా ప్రజలు ఆరోగ్యం కూడా పాడవుతుందని పలువురు అంటున్నారు చిలకూరు మండలంలో కోట్ల రూపాయల కల్తీ బయోడీజిల్ వ్యాపారం జరుగుతున్నా అధికారులు అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని కల్తీ డీజిల్ మాఫియాతో స్థానిక అధికారులు కొందరు చేతులు కలపడంతోనే యథేచ్ఛగా వీరి వ్యాపారం జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సంబంధిత శాఖ అధికారులకు నెలమామూళ్లు ముట్ట చెప్పడంతోనే ఈ వ్యవహారం సజావుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి గూడూరు జాతీయ రహదారి మీదుగా చెన్నై వైపు వెళ్లే వాహనదారులకు చాలా వరకు ఇక్కడ బయోడీజిల్ దొరుకుతుందన్న సమాచారం ఉండడంతో వాహనాలను పక్కన పెట్టి మరీ బయోడీజిల్ కొనుగోలు చేస్తున్నారు అక్రమ మార్గంలో సొమ్ము చేసుకోవటానికి అలవాటు పడ్డ కొందరు వ్యాపారులు తమకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ బుకాయిస్తుండడం విశేషం మరి దీనిపై అధికారులు స్పందించి ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి